గురుగారు, అంటే ఈ మధ్యన చాలామందికి అరికాళ్ళు కొంచెం బాగా ఊబిపోయి నల్ల నల్ల మచ్చలు ఏర్పడి వాళ్ళు రకరకాలుగా దాని మీద అయిన ఒక విధమైనటువంటి కురుపుల్లాగా ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా, అంటే దీనికి ఏదైనా ట్రీట్మెంట్ మీ దగ్గర ఏదైనా ఉందండి? లాలాజలం పోయమనండి, రోజు నిద్ర లేస్తుంది లాలాజలం పోయమనండి, లాలాజలం తర్వాత గోమూత్రం రుద్దమనండి, తర్వాత సొమ్మూత్రం, తర్వాత ఆకు పసిరిస్తాం దాని రుద్దాల తగ్గిపోతాయి. తగ్గిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే రాత్రి పడుకునేటప్పుడు ఏ విధంగా మనం శుభ్రం చేసుకుని పడుకుంటే లాలాజలం ఉపయోగపడుతుంది అంటారు గురుగారు? సాయంత్రం క్లీన్ చేసి పడుకోవాలి, నోరు క్లీన్ చేసి పడుకోవాలి. అంటే గురుగారు, మనం రోజు చేసుకునే బ్రష్ పేస్టుల వల్ల కూడా నోటి క్యాన్సర్కి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎలా చేసుకుంటే అది కరెక్ట్ అంటారు గురుగారు? ఏదైనా ఆవు పేడతో పిడకలు కొట్టుకొని బూడితో దొంకోవచ్చు, పొయ్యిలో బూడితో దొంకోవచ్చు, యాపలతో దొంకోవచ్చు, కానపుల్ల ఏదైనా పుల్లతో దొంకోవచ్చు, కానీ ఈ బ్రష్ల వల్ల జబ్బులు వస్తాయి. బ్రష్లు వాడకూడదు, అస్సలు వాడకూడదు. వాటిని ఎన్ని రకాల జబ్బులకి మీరు వైద్యం అందిస్తున్నారు ఇంతవరకు, ఎన్ని రకాల వాటికి నయం చేశారండి? సర్వరోగాలకి. అంటే గురుగారు, ఇప్పుడు మీరు ఎన్నో రకాల వ్యాధులకి నయం చేస్తానని చెప్తున్నారు, ఇది విని చూసి కొంతమంది రోగుల్ని డైరెక్ట్ డిశ్చార్జ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చేస్తే మరి ప్రమాదం కదండి వాళ్ళు? డిశ్చార్జ్ అంటే ఆపరేషన్ చేసే వాటికైతే ప్రమాదం ఏం లేదు, ఆక్సిజన్ పెడితే తీసేసి చచ్చిపోతున్న వాళ్ళని హాస్పిటల్లో ఉంచాల్సిందే. గుండె జబ్బుకి అయితే హాస్పిటల్కి పోవాల్సిన అవసరం కూడా లేదు. గుండె జబ్బులు చాలామంది చనిపోతా ఉన్నారు ఇప్పుడు పసిపిల్లకలతో సహా. దాని సంజీవిని ముద్ర అనే ఒకటి ఉంది, అది వేసుకుంటే నీకు చచ్చిపోయే క్వశ్చన్ లేదు, గుండె జబ్బు ఏం చేయదు. అయితే ఎలా ఎలా కూర్చోవాలి, ఇలా పెట్టాలి, సూపుడు వెళ్ళి ఇలా మడవాలి, దానిపైన బటన్ వెళ్ళి ఇలా పెట్టాలి, నడిమి వేలు ఉంగరపు వేలు బెండ్ చేయాలి, బొటన వేలు నడిమి వేలు ఉంగరపు వేలు అగ్రభాగాలు కలిపే చిటికిన వేలు చక్కగా పెట్టేయాలి, అంతే. గుండె జబ్బు నేనేం చేయదు, ఎటువంటి గుండె జబ్బు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గుండె జబ్బులకు హాస్పిటల్కి ఎవరు పోబడలేదు. ఇప్పుడు గుండె జబ్బు వచ్చిన సడన్గా ఒక ఆయనకి ఇంటి పక్కనే మనం కారు డబ్బు ఎత్తుక్కుంటాం ఫస్ట్, అవి రెండు ఎత్తుక్కొని హాస్పిటల్కి పోయే లోపల బాగైపోద్ది, ఇట్లా కూర్చోబెట్టండి, హాస్పిటల్కి పోయే లోపల దారిలో నాకు బాగుంది ఇంటికి పోదాం అంటాడు. దీన్ని హృదయ ముద్ర అని కూడా అంటారు. అంటే మీరు మొత్తం ట్రీట్మెంట్ అంతా ఫ్రీగానే చేస్తారండి? 54 ఏళ్ళ నుంచి ఫ్రీయే. ఇంత పుణ్యం సంపాదించుకుని వచ్చే జన్మలో బాగా ఉండాలనే మీరు ఇదంతా ఫ్రీగా చేస్తున్నారండి, ఎలాంటి జన్మ కోరుకుంటున్నారు మీరు? దరిద్రుడిగా పుట్టాలని కోరుకుంటుండా. ఎందుకు ఆస్తులు ఎందుకు, ఎన్ని దండగా పనికి పోయావా, పైసలు తెచ్చుకున్నావా, సరుకులు తెచ్చుకొని తిన్నావా, భూమాత్మ అడ్డం పండుకున్నావా, సార్ ఇంకేం వద్దు, అందం వద్దు, అందం కూడా వద్దు, ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి మనసు ఉండాలి. అంటే గురుగారు, ఇప్పుడు ఎంతోమంది ఈరోజులో చిన్నపిల్లలు చాలా వరకు కూడా కంటి సమస్యలతోనూ అలాగే మతిమరుపు సమస్యతోనూ, అంటే జ్ఞాపక శక్తి లేకపోవడం ఇలాంటి వాటితో బాధపడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మీరు ఏ ట్రీట్మెంట్ వారికి సూచిస్తారు గురుగారు? కళ్ళల్లో లాలాజలం ఏమనండి, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తానే, పిల్లలకైతే 6 నెలలు క్యూర్ అయిపోతే, పెద్దలకైతే సంవత్సరాలు పట్టద్ది. కొనగంటి కూర తినమనండి ఎక్కువగా, డైలీ క్లాస్ ఉంది, దానికి సపరేట్ క్లాసులు ఉన్నాయి, చేసుకోవాలి. లాలాజలం కంపల్సరీగా వేయాలి నిద్ర లేస్తానే. అంటే గురు, ప్రసవం అయిన తర్వాత స్త్రీలకి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి కదా, నార్మల్ డెలివరీ అనేది కూడా ఈ రోజు చాలా కష్టమైపోయింది కదా, మరి వాటికి మీరు ఎలాగా గురుగారు? ఫ్రీ క్యాంప్కి ఉంది మా దగ్గర, ఫ్రీ క్యాంప్కి క్లాస్ ఉంది, ఎందరికో చేసాం కదా, అప్పుడు మా మనవరాలే కానిపోయింది మొన్న, ఫ్రీ కానిపోయి కదా. మన హాస్పిటల్కి పోతాను ఏం చెప్తారంటే, అమ్మ 20 తారీఖు కాన్పు అయిపోతుంది, మీరు అన్నీ రెడీ చేసుకోండి అంటారు. మొత్తం మాట అది, అది 23-24లో కాన్పు అయ్యేది, అది 3 డేస్ ముందు చెప్పేస్తారు మనకు. కాన్పు కాలేదమ్మా, బిడ్డ అడ్డం తిరిగి ఉంది, ఉమ్మనీళ్ళు లేవు, అది ఇది అని చెప్పేస్తారు. మనం భయపడతాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు, మేము కొన్ని ఆసనాలు చెప్తాం, చేసుకుంటే ఫ్రీ కాన్పు అయిపోద్ది.
అంటే గురుగారు మీకు ఇంత జ్ఞానం రావడానికి కారణం ఏంటి? అసలు మీ వెనకన ఉన్న శక్తి ఏంటి? సత్య మార్గం నడుస్తా నేను, ఒక్క మాట అబద్ధం చెప్పను. ధ్యానం చేస్తా ఎక్కువగా, ఎక్కువ టైం నైట్ టైం. దానివల్ల అంటే గురుగారు మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది కాస్త తెలియజేయండి. దినచర్య అంటే ఒక సిస్టమ్ ప్రకారం పెట్టుకోవాలి. ఒక ఐదింటికి లేడమో, నాలుగుకి లేడమో, ఐదుకి లేడమో, ఆరుకి లేడమో, ఒక ఒక సిస్టమ్. నిద్ర లేస్తానే నీళ్లు తాగడం, ఒక 10 అడుగులు అటు ఇటు తిరిగి బాత్రూమ్ పోవడం, మళ్ళా 1 లీటర్ నీళ్లు తాగడం, మళ్ళా 2nd టైం బాత్రూమ్ పోవడం, ఒక టయానికి తినడం. ఉదయాన్నే నీళ్లు తాగాం కదా, తినేటప్పుడు తాగకూడదు. మళ్ళీ 11 గంటలకు నీళ్లు తాగడం, 12:30కి భోంచేయటం, 3 గంటలకు నీళ్లు తాగడం, సాయంత్రం సూర్యుడు అస్తమించేసరికి తినేయాలి. ఇక 8 ఒక లీటర్ దాకా పడుకోవటం, 1/2 లీటర్. నీకు రోగాలు రావు, ఏం రావు. చాలామంది పాలు తాగితే చాలా బలం వస్తుంది ఇవన్నీ చెప్తున్నారు కదా, కానీ పాలు తాగడం వల్ల కూడా ఈ రోజుల్లో రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా గురుగారు. పాలు ఇప్పుడు మంచివి కాదు కదా, కల్తీ కదా. పాలల్లో యూరియా కలుపుతున్నారు చికెన్ అయ్యేదానికి, అది మహా పాయిజన్. యూరియా కానీ చేతులు అంత వేసుకొని నీళ్ళల్లో పోసుకుని తాగితే 10 నిమిషాలు చచ్చిపోతాడు మనిషి. అంత పాయిజన్ యూరియా, అది కలుపుతా ఉన్నారు. పాలు తాగిన రోగాలే. అంటే గురుగారు మీరు కూడా ఈ ధ్యాన మార్గంలో వాటిల్లో కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఈ ఆత్మదర్శనము, విశ్వశక్తిని తీసుకోవడము ఇవన్నీ అంటుంటారు కదా, అంటే అవి కూడా మీరు అనుభూతులు చెందారా? ధ్యానం చేస్తే వస్తాయి అయ్యా. ధ్యానం చేస్తే యోగులు ఉన్నారు కదా, హిమాలయాలు ఎప్పుడు తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి మనకు. మనం ఖచ్చితంగా ఉండాలి అయితే. అంటే మరి మీకు ధ్యానంలో ఆత్మదర్శనాలు, అనుభవాలు, అంటే ధ్యానానుభవాలు అలాంటివి అన్నీ ఎక్కువ ఉన్నాయండి? అంటే వస్తూ ఉంటాయా మీరు ఎక్కువ? ఎందుకంటే ఇక్కడ చూస్తే చక్కగా ఈ మంచి వాతావరణంలో మీరు ఎంతో సాధన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కలగబట్టి నడుస్తుంది. ఈ నెల నుంచి 54 ఏళ్ళ నుంచి ఒకే ఒక వ్యక్తి ఒక్కరోజు 1 సెకండ్ లేట్ లేకుండా ఎలా నడపగలుగుతాడు? ఇప్పుడు కొత్త వాళ్ళకి పట్టిస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే మనకి 80 సంవత్సరాల వయసు వచ్చింది. మనం పోయినా కూడా ఇది ఆగకూడదని ఇప్పుడు కొత్త వాళ్ళకంతా ట్రైనింగ్ ఇస్తున్నాం. నేను నడపడంలో ఇప్పుడు పక్కన ఉంటుండా కొత్త ట్రైనింగ్ నడుపుతున్నారు, బాగా నడుపుతున్నారు. ఇది ఎప్పటికీ ఆగకూడదని. అంటే గురు అదే మీరు ఇట్లా ఫ్రీగా మరి ఇంతమందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి రూపాయి తీసుకోకుండా ఏ రోగానైనా తగ్గిస్తానంటున్నారు కదా, మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్, ఎంతోమంది డాక్టర్స్ ఎన్నో సంవత్సరాలు చదివి వాళ్ళు డాక్టర్లు అయ్యారు కదా, మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు వ్యతిరేకత రాదండి? అడుగుతారు డాక్టర్ వైదేహి మేడం అని అపోలో హాస్పిటల్లో ఉంది, పిలిస్తే ఒకసారి వార్షికోత్సవానికి. గోపాలరెడ్డి గారు అలా చెప్పాకండి రెడ్డి గారు, మీరు మేము ఎట్ట బతకాలంటుందామె. గట్టిగా చెప్తా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా, హాస్పిటల్కి వెళ్ళొద్దు, మీరు నా దగ్గర రండి, ఏ సమస్యకైనా నేను క్యూర్ చేస్తానని చెప్తా గట్టిగా.